రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుందనడానికి గత రెండు రోజులుగా అనపర్తిలో జరుగుతున్న సంఘటనల ఉదాహరణని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అటువంటి కంప్లైంట్లు ఎస్ఐ గారి మార్గదర్శకత్వంలో దాన్ని ఇచ్చి దాన్ని ముందుగా కేసు కట్టి తర్వాత వన్ అవర్ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందు రోజు 24 గంటల తర్వాత ముందు ఇచ్చిన కంప్లైంట్ కట్టడం అనేది పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా ఇవాళ ఆర్ఎస్పేటలో ఫ్లెక్సీలు పెడితే అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, మావిడాళ్ళలో ఫ్లెక్సీలు పెడితే అక్కడ పోలీసుల ఇన్వాల్వ్మెంట్. అసలు పోలీసుల ఇది పోలీస్ అధికారుల లేక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ విషయాన్ని మేము తుడిదాకా తేల్చే వరకు మాత్రం తెలుగుదేశం పార్టీ విశ్రమించదు. దీన్ని అవసరమైతే న్యాయస్థానానికైనా తీసుకెళ్ళి ఇవాళ ఏదైతే ఎస్ఐ గారు ఇక్కడ చేసిన పొరపాటు, ఎందుకంటే దీనికి తగిన సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర, ఆ సాక్ష్యాలు ఏమిటనేది ఇప్పుడు కూడా బయటపెట్టాం. మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, ఎవిడెన్స్లన్నీ తీసుకుని అవసరమైతే హైకోర్టుకైనా వెళ్ళి పోలీసు అధికారులు చేసిన తప్పిదాన్ని బయటపెట్టే వరకు మేము పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోలీసులు తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాలని వాళ్ళు తిరస్కరించడంతో ఈ దీన్ని ఏదో ఒక విధంగా జాప్యం చేసి ఇబ్బందుల పాలు చేయాలని ప్రయత్నం చేయడం, ఇప్పుడు మేము వచ్చి ముందు రోజు ఇచ్చిన కంప్లైంట్కి ఆ రోజు వరకు ఎందుకు 20 గంటలు గడిచే వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అడిగితే దానికి సమాధానం చెప్పలేక పోలీస్ స్టేషన్పై దాడికి వచ్చారా ఇంకోటా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతూ ఉన్నాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 20 గంటల వరకు కేసు నమోదు చేయకుండా ముందుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇచ్చిన కంప్లైంట్ ఒక తప్పుడు కంప్లైంట్. అది అసలు సభ్య సమాజం అటువంటి కంప్లైంట్లు ఇవ్వదు. ఒక స్త్రీని దుర్భాషలాడినట్టు ఒక స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కంప్లైంట్లు ఇవ్వడం అనేది సభ్య సమాజం హర్షించిన పరిణామం. అటువంటి కంప్లైంట్లు ఎస్ఐ గారి మార్గదర్శకత్వంలో దాన్ని ఇచ్చి దాన్ని ముందుగా కేసు కట్టి తర్వాత వన్ అవర్ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందు రోజు 24 గంటల తర్వాత ముందు ఇచ్చిన కంప్లైంట్ కట్టడం అనేది పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా ఇవాళ ఆర్ఎస్పేటలో ఫ్లెక్సీలు పెడితే అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, మావిడాళ్ళలో ఫ్లెక్సీలు పెడితే అక్కడ పోలీసుల ఇన్వాల్వ్మెంట్. అసలు పోలీసుల ఇది పోలీసు అధికారుల లేక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ విషయాన్ని మేము తుడిదాకా తేల్చే వరకు మాత్రం తెలుగుదేశం పార్టీ విశ్రమించదు. దీన్ని అవసరమైతే న్యాయస్థానానికైనా తీసుకెళ్ళి ఇవాళ ఏదైతే ఎస్ఐ గారు ఇక్కడ చేసిన పొరపాటు, ఎందుకంటే దీనికి తగిన సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర, ఆ సాక్ష్యాలు ఏమిటనేది ఇప్పుడు కూడా బయటపెట్టాం. మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, ఎవిడెన్స్లన్నీ తీసుకుని అవసరమైతే హైకోర్టుకైనా వెళ్ళి పోలీసు అధికారులు చేసిన తప్పిదాన్ని బయటపెట్టే వరకు మేము పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోలీసులు తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.